టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలకి యూత్ఫుల్ ఎంటర్టైనర్లకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటి సినిమాలు రిస్క్ తక్కువ. అలాంటి సినిమాలకు బడ్జెట్ కూడా ఎక్కువే ఉండదు. కొత్త వాళ్లతో తీసినా పెద్దగా నష్టమే ఉండదు కాబట్టి వెండితెరకి పరిచయం కావాలనుకునే వాళ్ళు మొదట చిన్న చిత్రాలనే టార్గెట్ చేస్తారు. ఆ విధంగానే బడ్జెట్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చాడు అచ్చ తెలుగు యువకుడు. అతని పేరే రోహిత్. నారా రోహిత్ కంటే ముందే ఇండస్ట్రీకి పరిచయమైన రోహిత్ ఎంత త్వరగా వచ్చాడో అంతకంటే త్వరగా ఫేడ్అవుట్ అయ్యాడు. జానకి వేట్ శ్రీరామ్ చిత్రంతో తెలుగునాట విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రోహిత్ ఆ తర్వాత అవకాశాలను అందిపుచ్చుకోలేక తెరమెరుగైపోయాడు. అయితే ఇటీవలే ఓ ఫంక్షన్లో కనిపించిన రోహిత్ ని చూసి ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయాడు. ఒకప్పుడు స్లిమ్గా లేతగా కనిపించిన రోహిత్ ఇప్పుడు పెరిగిన గడ్డం, తెల్లబడ్డ జుట్టుతో ఎవరో అపరిచితుల్లా దర్శనమవటంతో షాక్ తిన్నారు. ఓ ఫంక్షన్కు వచ్చిన రోహిత్ ని చాలాసేపటి వరకు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఓ మీడియా మిత్రుడితో తన గురించి తాను చెప్పుకుంటే తప్ప అతనే రోహిత్ అని తెలుసుకోలేకపోయారట. తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో అమ్మాయిల మనసు దోచిన యువ హీరోలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ ఆ ఫంక్షన్లో ఎవరో అనమ్మకుల్లా కనిపించడం చాలా మందిని షాక్కి గురి చేసింది. అలాంటి సాఫ్ట్ లుక్ రోహిత్ ముఖంలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎంతో రఫ్గా తయారవటమే కాదు, గుర్తుపట్టలేని విధంగా రూపురేఖలన్నీ మారిపోయాయి. అంతేకాదు విపరీతంగా బరువు పెరిగాడు. 16 చిత్రంతో టాలీవుడ్లో ప్రవేశించిన రాయలసీమ కుర్రాడు కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్, నవవసంతం, సొంతం వంటి సినిమాల్లో హీరోగా నటించిన రోహిత్ శంకర్ దాద ఎంబీబీఎస్ చిత్రంతో క్యారెక్టర్ రోల్ చేశాడు. ఆ తర్వాత కొత్త హీరోలు రావడంతో రోహిత్కి హీరో ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో పూర్తిగా సినిమాలు గుడ్ బై చెప్పేసి తన ఫ్రెండ్స్తో కలిసి వ్యాపార రంగంలో అడుగుపెట్టాడట. ప్రస్తుతం ఎక్స్పోర్ట్ బిజినెస్లో కోట్లు గడించినట్టు తెలుస్తోంది. అయితే షేప్ విపరీతంగా మారిపోవడంతో ఇక మీదట నటించే ఆలోచన లేదని, కానీ సినిమా రంగంతో అనుబంధ దృష్ట్యా ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారుతానని సన్నిహితుల వద్ద అన్నాడట. ఇప్పటికే తనతో పాటు వ్యాపార రంగంలో కొనసాగుతున్న మిత్రులను కలుపుకుని త్వరలోనే చిత్రరంగంలో ప్రవేశించడానికి రోహిత్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.